రోజు ఒక ఏనుగు తనతో ఎవరైనా స్నేహం చేస్తారేమో అని అడవిలో వెతుకుతూ ఉంది. ఒక చెట్టు మీద ఒక కోతిని చూసింది. చూసి, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని ఏనుగు కోతిని అడిగింది. నువ్వు చాలా పెద్దదానివి, నాలాగే నువ్వు చెట్లు మీదగా తూకలేవు అంది కోతి. తరువాత ఏనుగు కుందేలును కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అందుకు కుందేలు, నువ్వు చాలా పెద్దదానివి, మా బొరియలలో నువ్వు ఆడలేవు. తరువాత ఏనుగు ఒక కప్పను కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అందుకు కప్ప, అది ఎలా సాధ్యం, నాలాగా నువ్వు గెంతలేవు కదా, నువ్వు చాలా పెద్దదానివి అంది కప్ప. అందుకు ఏనుగు చాలా నిరుత్సాహపడింది. తరువాత ఒక నక్కను కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అందుకు నక్క, అయ్యా నన్ను క్షమించండి, మీరు చాలా పెద్దవారు, మీతో స్నేహం చేయలేను అంది నక్క. మరుసటి రోజు ఆ ఏనుగు అడవిలో తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పరిగెత్తుతున్న జంతువులను చూచి, ఏమైంది అని అడిగింది. అందుకు ఎలుగుబంటి, అడవిలో ఒక పులి ఉంది, అది మమ్మలను చంపడానికి వస్తుంది అని ఏనుగుతో చెప్పింది. ఇంతలో జంతువులన్నీ దాక్కోవడానికి పారిపోతున్నాయి. ఆ సమయంలో ఏనుగు ఈ అడవిలో ఉన్న జంతువుల సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో పులి తనకు దొరికిన జంతువులన్నిటినీ చంపుకు తింటూ ఉంది. అప్పుడు ఏనుగు ఆ పులి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, పులిగారు మీరు దయచేసి ఈ జంతువులను తినవద్దు అని వేడుకుంది. అప్పుడు పులి, నీ పనేదో నువ్వు చూసుకో అంటూ గాండ్రించింది. వెంటనే ఏనుగుకి మరో దారి లేక పులిని బలంగా తన్నింది. ఆ దెబ్బకి భయపడిన పులి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోయింది. పులి పారిపోయిన శుభ సమాచారాన్ని ఏనుగు అడవిలో ఉన్న జంతువులకు తెలిపింది. ఆ జంతువులన్నీ ఏనుగుకి ధన్యవాదాలు చెప్పాయి. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఏనుగుతో ఇలా అన్నాయి, మాతో స్నేహం చేయడానికి సరి అయిన ఆకారం కలిగిన స్నేహితుడివి నీవే, అంకిత భావం కలిగిన తల్లి. ఒకరోజు తల్లి బాతు తన పిల్లలతో కలిసి ఒక సరస్సు వైపుకు వెళ్తూ ఉంది. బాతు పిల్లలు ఎంతో సంతోషంతో క్వాక్ క్వాక్ అని అరుస్తూ తల్లిని వెంబడిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా తల్లి బాతు దూరాన్న ఒక నక్కను చూసింది. అది భయపడి తన పిల్లలతో ఇలా అంది, పిల్లలు తొందరగా సరస్సులోకి వెళ్ళండి, అక్కడ ఒక నక్క ఉంది. బాతు పిల్లలు సరస్సు వైపుకి వెళ్ళాయి. తల్లి బాతు ఏం చేయాలి అని ఆలోచించింది. తరువాత అది తన రెక్కను నేలకు అంచి ఈడ్చుకుంటూ ముందుకు నడుస్తూ ఉంది. నక్క ఆ తల్లి బాతును చూచి ఆనందంతో తనలో తాను ఎలా అనుకుంది, బహుశా ఆ బాతుకి దెబ్బ తగిలి ఎగరలేకపోతుందేమో, నేను దాన్ని సులువుగా పట్టుకుని తింటాను. నక్క బాతు వైపుకు వెళ్ళింది. తల్లి బాతు నక్క తన వైపుకు రావడం చూసి సరస్సు నుండి దూరంగా పరిగెత్తింది. నక్క దాన్ని వెంబడించింది. ఇప్పుడు ఆ నక్క తన పిల్లలను ఏమీ చేయలేదు. తల్లి బాతు తన పిల్లల వైపు చూసింది మరియు అవి సరస్సులోనికి వెళ్ళడం గమనించింది. అది పరుగెట్టడం ఆపి బలంగా ఊపిరి తీసుకుంది. నక్క ఆ తల్లి బాతు అలిసిపోయిందని భావించి దానికి దగ్గరగా వచ్చింది. కానీ తల్లి బాతు వెంటనే తన రెక్కలు చాపి
గాలిలోకి ఎగిరిపోయింది. ఆ బాతు ఎగిరి సరస్సు మధ్యలోకి దిగింది. దాని పిల్లలు దాని వైపుకు ఈదుకుంటూ వెళ్ళాయి. తల్లి బాతు చాలా తెలివిగా ఆ నక్కను మోసగించింది. ఆ నక్క వాటి యొద్దకు చేరుకోలేదు, ఎందుకంటే అవి సరస్సు మధ్యలో ఉన్నాయి. గొర్రెల కాచే బాలుడు మరియు తోడేలు. ఒక అడవి చివరిలో ఒక గ్రామం ఉంది. గొర్రెలు కాచే ఒక బాలుడు తన గొర్రెల మందను అడవి దగ్గరలో ఉన్న పొలాల వద్ద మేపుతూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఏమీ తోచలేదు. తన కాలక్షేపం కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అతడు గట్టిగా ఇలా అరిచాడు, తోడేలు బాబో, తోడేలు, తోడేలు, నా గొర్రెని ఎత్తుకు పోతుంది, తోడేలు బాబో, తోడేలు. ఈ కేకలు విని పొలములో పనిచేస్తున్న కొందరు ఆ బాలుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, తోడేలు ఎక్కడ ఉంది అని అడిగారు. ఆ బాలుడు నవ్వి ఇలా అన్నాడు, నేను సరదా కోసం అరిచానంతే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ బాలుడు కొన్ని రోజులు దాకా తన సరదా కోసం ఇలాగే చేస్తూ ఉన్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు ఎప్పటిలాగానే చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతూ ఉండగా తోడేలు ఒకటి వచ్చింది. ఆ బాలుడు గట్టిగా అరిచాడు, తోడేలు బాబా, తోడేలు, తోడేలు, నా గొర్రెను ఎత్తుకుపోతుంది. అక్కడికి రావడానికి ఎవ్వరూ లేరు. అతడు మరలా అరిచాడు, రక్షించండి, తోడేలు వచ్చింది, రక్షించండి. అయినా రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. ఆ ఊరిలోని వారు ఆ బాలుడు తమను ఆట పట్టిస్తున్నాడని భావించి ఎవ్వరూ వెళ్ళలేదు. తోడేలు గొర్రెను పట్టుకుని వెళ్ళిపోయింది. నీతి అబద్ధం నమ్మకాన్ని పోగొడుతుంది. ఒక అబద్ధికుడు తను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. తాబేలు మరియు కుందేలు. ఒకసారి కుందేలు అడవిలో ఉన్న ఒక నది ప్రక్కన తిరుగుతూ ఉంది. అకస్మాత్తుగా అది ఒక తాబేలును చూచి దానిని వెక్కిరిస్తూ ఇలా అంది, తొందరగా నడువు, ఈ కొంచెం దూరం నడవడానికి నీకు ఎంత సమయం పడుతుంది, జీవితం నిరుత్సాహంగా లేదా నీకు, నేనైతే ఈ పాటికి నది అవతలికి వెళ్ళి వచ్చేదాన్ని అంది కుందేలు. అందుకు తాబేలు కుందేలు తనను ఆట పట్టిస్తుందని గ్రహించి తనతో పరుగుపందెం ఖాయమని కుందేలును అడిగింది. కుందేలు అందుకు హేళనగా నవ్వి ఒప్పుకుంది. పందెం మొదలైన కొద్ది నిమిషాలకే కుందేలు కనపడనంత దూరం వెళ్ళిపోయింది. ఎంత తమాషా పరుగు ఇది, నేను ఇప్పటికే సగం దూరం వచ్చేసాను, కానీ చాలా చల్లగా ఉంది, ఈ వెచ్చని ఎండలో ఒక కొనుక తీసుకుంటే ఎంత బాగుంటుంది అని తనలో తాను అనుకుని నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా స్థిరంగా నడుస్తూ ఉంది. కొంత సమయానికి నిద్రపోతున్న కుందేళ్ళును దాటి వెళ్ళిపోయింది. కుందేలు తాను అనుకున్న దానికంటే చాలా ఎక్కువసేపు నిద్రపోయింది. చివరికి అది మేలుకుని చుట్టూ చూసి ఆశ్చర్యపడి తనలో తాను ఇలా అనుకున్నది, ఇప్పటి వరకు ఎక్కడా కూడా తాబేలు జాడే కనిపించలేదు, నేను ఇప్పుడే వేగంగా పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకుంటాను. కుందేలు వేగంగా పరిగెత్తి లక్ష్యాన్ని చేరుకుంది. అక్కడ సంతోషంతో కేరింతలు కొడుతున్న జంతువులను చూచి ఆశ్చర్యపోయింది, ఎందుకంటే కుందేలు కంటే తాబేలు ముందుగా లక్ష్యాన్ని చేరుకుంది. దానితో కుందేలుకి ఎంతో అవమానంగా అనిపించింది. కథలోని నీతి, నెమ్మదిగాను మరియు నిలకడగా ఉండుట వలన విజయాన్ని పొందగలం. బుద్ధి కలిగి ఉండుట. ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. ఆ సింహం బలహీనంగా ఉండటం వలన వేటాడలేకపోయేది. అప్పుడు ఆ సింహం తనలో తాను ఇలా అనుకుంది, నా కడుపు నిండడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి,
లేదంటే ఆఖరితో చచ్చిపోతాను. అది అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం తట్టింది. అప్పుడు ఆ సింహం తనకు జబ్బు చేసినట్లు నటించి తనను ఎవరైతే పలకరించడానికి వస్తారో వారిని చంపి తినాలని నిర్ణయించుకుంది. సింహం తనకు వచ్చిన చెడు ఆలోచన ప్రకారం చేయసాగింది. తనను పలకరించటానికి వచ్చిన ప్రతి జంతువును చంపుతూ ఉంది. అయితే చెడు ఎంతో కాలం నిలవదు. ఒకరోజు నక్క జబ్బు పడిన సింహాన్ని చూడడానికి వచ్చింది. స్వాభావికంగా నక్క చాలా తెలివైంది. అది సింహం యొక్క గుహ ముందు నిలబడి దాని వైపు చూసింది. తనకేదో కీడు జరగబోతుందని నక్క గ్రహించింది. కనుక నక్క గుహలోనికి వెళ్లకుండా బయట నుండే సింహాన్ని పలకరిస్తూ, అయ్యా మీరు ఎలా ఉన్నారు అన్నది. అందుకు సింహం, నా ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు, కానీ నువ్వు నా గుహలోకి ఎందుకు రావడం లేదు అని నక్కను అడిగింది. అందుకు నక్క, లోనికి రావడానికి ఎంతో ఇష్టపడుతున్నాను, కానీ నీ గుహలోకి వెళ్లిన ప్రతి జంతువు యొక్క పాదముద్రలు లోనికి వెళ్ళినట్లున్నాయే తప్ప గుహ బయటికి వచ్చిన ఆనవాళ్లు లేవు. నీ చేతిలో చావడానికి నేను మూర్ఖుడను కాను. నక్క ఇతర జంతువులన్నిటికీ ఈ సంగతి చెప్పటానికి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆకలితో ఉన్న నక్క. ఇది ఆకలితో ఉన్న ఒక నక్క కదా. ఒకసారి ఒక నక్క ఎంతో ఆకలితో ఉంది. అది ఆహారం కొరకు అన్ని చోట్ల వెతుకుతూ ఉంది, కానీ దానికి ఎక్కడా తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు నక్క తనలో తాను ఇలా అనుకుంది, నేను ఏదో ఒకటి తినాలి, నాకు చాలా ఆకలిగా ఉంది. చివరికి అది రొట్టె మరియు మాంసము ముక్క ఒక చెట్టు తొర్రలో ఉండడం చూసింది. ఆకలితో ఉన్న నెక్క ఆ చెట్టు తొర్రలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మొత్తం ఆహారం తినేసింది. అది ఒక చెట్లు నరికేవాని ఆహారం. అతడు మధ్యాహ్నం వేళ తన ఆహారం తినటానికి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు తొర్రలో అతడు పెట్టుకున్న ఆహారం లేదు, కానీ ఆహారానికి బదులు నక్క ఉన్నది. ఇంతలో నక్క ఆ చెట్టు తొర్రలో నుండి బయటకు రావటానికి ప్రయత్నించింది, కానీ దాని పొట్ట లావు అవ్వటం వలన బయటకి రాలేకపోయింది. చెట్లు నరికేవాడు ఆ నక్కని పట్టుకుని తన ఆహారం తిన్నందుకు చితకబాదాడు. ఆవు మరియు సింహం. ఒకసారి ఒక ఆవు ఉంది. దాని పేరు డోలా. దానికి ఒక అందమైన దూడ ఉంది. డోలా తరచూ గడ్డి మేయడానికి అడవికి వెళ్తూ ఉండేది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేది. తిరిగి రాగానే తన దూడకు పాలిచ్చేది. తనకు ఆ దూడంటే ఎంతో ప్రేమ. ఒకరోజు డోలా గడ్డి వేయడానికి అడవికి వెళ్ళింది. మధ్యలో సింహం ఆవుని చంపి తినాలనుకుంది. సింహం ఆవును చంపబోతూ ఉండగా ఆ ఆవు సింహాన్ని ఇలా వేడుకుంది, నాకు ఒక దూడ ఉంది, అది ఇంటి వద్ద ఎంతో ఆకలితో ఉంది. నీవు నన్ను ఇప్పుడే చంపితే అది ఆకలితో చనిపోతుంది. దయతో నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళి దూడకి పాలు ఇచ్చి వస్తాను అని అంది. అందుకు ఆ సింహం, అది అసాధ్యం, ఎందుకంటే నేను నిన్ను విడిచిపెడితే నీవు మరలా తిరిగి రావు. అది విని ఆవు సింహంతో ఇలా అంది, దూడకి పాలిచ్చిన వెంటనే నేను వస్తాను. సింహం డోలా యొక్క విన్నపము విని, సరే నీవు వెళ్ళు, కాని పాలు ఇచ్చిన వెంటనే తిరిగి రావాలి. ఆవు తొందరగా తన ఇంటికి వచ్చి దూడకు పాలిచ్చి తిరిగి అడవికి వెళ్తూ తొందరగా వచ్చేస్తానని దూడతో చెప్పింది. అది
అడవిలో ప్రవేశించి సింహం కోసం గట్టిగా అరిచింది. సింహం తిరిగి వచ్చిన ఆవును చూచి ఆశ్చర్యపోయింది. సింహం ఎన్నడూ ఇటువంటి నిజాయితీ విధేయత ఏ జంతువులోనూ చూడలేదు. నిజాయితీతో నిండుకొని ఆవును చూచి సింహం సంతోషంతో తన యుద్ధకు పిలిచి ఇలా అంది, నేను నిన్ను తినలేను, ఎందుకంటే నువ్వు చాలా సద్గుణం కలిగిన దానివి, మరియు ఇతర క్రూర మృగాల నుండి నేను నిన్ను రక్షిస్తాను. ఇలాంటి సద్గుణాలు ఇతర జంతువులకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళచ్చు. అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆవు తొందరగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.